Now we are going to discuss the numerical analysis unit number 3, that is finite differences. In finite differences, we have in our syllabus the following 5 operators. First one is forward difference operator. Second one is backward difference operator. Next one is shift operator. And the next one is central difference operator. Finally, averaging operator. The operator, now the brief explanation of these operators is forward difference operator. It is denoted by delta and is defined as delta f of a equals to f of a plus h minus f of a. And delta f of a plus h equals to f of a plus 2h minus f of a plus h. అంటే డెల్టా అనే ఒక ఎంట్రీ ఒక ఆపరేటర్ని ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎంట్రీ పైన ఆపరేట్ చేసేటప్పుడు దాని తర్వాత ఉన్న ఎంట్రీ నుంచి ఆ ఎంట్రీని అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎంట్రీని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ రెండు ఎంట్రీస్ తలక ఆ రెండు కన్సిక్యూటివ్ ఎంట్రీస్ తలక డిఫరెన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అని చెప్పి చెప్తాం, కరస్పాండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అలాగే డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. Backward difference operator is denoted by del, and is defined as del f of a plus h equals to f of a plus h minus f of a, del f of a plus 2h equals to f of a plus 2h minus f of a plus h. అంటే డెల్ అనేది f of a plus h అనే ఎంట్రీ పైన ఆపరేట్ చేసేటప్పుడు అదే ఎంట్రీని అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అనే ఎంట్రీ నుండి దాని ప్రీవియస్ ఎంట్రీ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎంట్రీని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ డిఫరెన్స్ని ఆ రెండు ఎంట్రీస్ తలక కన్సిక్యూటివ్ ఎంట్రీస్ తలక డిఫరెన్స్ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కరస్పాండింగ్ టు ద ఎంట్రీ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని డిఫైన్ చేస్తాం. ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్. షిఫ్ట్ ఆపరేటర్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఈ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్, ఈ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h, ఈ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ హెచ్. అంటే ప్రతి షిఫ్ట్ ఆపరేటర్ అనేది ప్రతి ఎంట్రీని కూడా దాని నెక్స్ట్ ఫాలోయింగ్ ఎంట్రీకి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే సెంట్రల్ డిఫరెన్స్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని స్మాల్ డెల్టా అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. మరి స్మాల్ డెల్టా అనే సింబల్తో ఇండికేట్ చేసినటువంటి ఈ స్మాల్ డెల్టాని, ఈ స్మాల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఏంటి అంటే డెఫినేషను ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ బై 2. ఈ రెండు ఎంట్రీస్ తలక డిఫరెన్స్ని సెంట్రల్ డిఫరెన్స్ కరస్పాండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పి డిఫైన్ చేస్తాం. మరి సెంట్రల్ డిఫరెన్స్ కరస్పాండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ పవర్ 1/2 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 ఎఫ్ ఆఫ్ ఏ. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎంట్రీని కామన్ కనుక తీసుకున్నట్లయితే స్మాల్ డెల్టా ఈక్వల్స్ టు ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 అని చెప్పి చెప్పచ్చు. అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ స్మాల్ డెల్టా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2. నెక్స్ట్ ఫైనల్ ఆపరేటర్ ఏంటంటే యావరేజింగ్ ఆపరేటర్. ఈ యావరేజింగ్ ఆపరేటర్ని మ్యూ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. మరి మ్యూ అనే ఆపరేటర్ని ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎంట్రీ పైన ఆపరేట్ చేసినట్లయితే డెఫినేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బై 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ బై 2 బై 2. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఈ ఆర్హెచ్ఎస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ షిఫ్ట్ ఆపరేటర్స్, ఆర్హెచ్ఎస్ని షిఫ్ట్ ఆపరేటర్ టర్మ్స్లో కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే కనుక అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏని కామన్ తీసి క్యాన్సిల్ చేసినట్లయితే కనుక మ్యూ అనే ఆపరేటర్ అంటే మ్యూ అనే యావరేజింగ్ ఆపరేటరు సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్స్లో మ్యూ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 అవుతుంది. ఇది మనకి మన సిలబస్లో ఉన్నటువంటి ఆపరేటర్స్.
ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మధ్య రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ చెప్పండి. రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ ఈ రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసే ముందు, అంటే మనం ఈ ఫైవ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఫైవ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని కూడా ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని కూడా ఒక సింగిల్ ఆపరేటర్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఆ ఆపరేటర్స్ ఏంటంటే డెల్టా ఈక్వల్స్ టు ఈ మైనస్ వన్ కామా డెల్ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఈ ఇన్వర్స్ డెల్ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఈ ఇన్వర్స్ స్మాల్ డెల్టా ఈక్వల్స్ టు ఈ పవర్ వన్ బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ వన్ బై టూ మ్యూ ఈక్వల్స్ టు ఈ పవర్ వన్ బై టూ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై టూ బై టూ. ఇలా ప్రతి ఆపరేటర్ని షిఫ్ట్ ఆపరేటర్ టర్మ్స్లో కనుక మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్స్ బిట్వీన్ ఆపరేటర్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక సో దట్ వన్ ప్లస్ డెల్టా ఇంటూ వన్ మైనస్ డెల్ ఈక్వల్స్ టు వన్. ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో డెల్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే కనుక ఎల్హెచ్ఎస్లో డెల్టా డెల్ అనే టూ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ డెల్ డెల్టా ఆపరేటర్స్ని ఈ టైమ్స్లో కన్వర్ట్ చేసుకొని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ని చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ డెల్టా ఇంటూ వన్ మైనస్ డెల్. అదే ఇక్కడ మనకి వన్ ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు ఆ డెల్టా ప్లేస్లో ఈ మైనస్ వన్ అని డెల్టాని ఈ మైనస్ వన్తోను డెల్ నేమో వన్ మైనస్ ఈ ఇన్వర్స్తోను రీప్లేస్ చేసి సింప్లిఫై చేసినట్లయితే మనకు ఆర్హెచ్ఎస్ సింపుల్గా వచ్చేస్తుంది. ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ దట్ ఈక్వల్స్ టు వన్ దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇలా మనం ప్రతి ఆపరేటర్ని కూడా ఈ టర్మ్స్లో అంటే షిఫ్ట్ ఆపరేటర్స్లో కన్వర్ట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ షో దట్ ఈ పవర్ హెచ్డి ఈక్వల్ క్యాపిటల్ ఈక్వల్స్ టు ఈ పవర్ హెచ్డి క్యాపిటల్ ఈక్వల్స్ టు ఈ పవర్ హెచ్డి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఈ ఉంది ఈ పవర్ హెచ్డి అనే పవర్లో డి అనే డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. ఈ డి అనే డిఫరెన్షియల్ ఆపరేటర్ని డి అంటే యూజువల్ నోటేషన్లో మనం డెరివేటివ్ని ఎలా అయితే వాడతామో డెరివేటివ్ని రిఫరెన్స్ చేయడానికి క్యాపిటల్ డి ఎలా అయితే ఉపయోగిస్తామో అలాంటి క్యాపిటల్ డిఏ ఇది కూడా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని అంటే టాలస్ థీరం ప్రకారం తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తాలకు ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ చెప్పండి. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని షిఫ్ట్ ఆపరేటర్ పైన ఆపరేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అనే ఎంట్రీ పైన టాలస్ థీరంని అప్లై చేసినట్లయితే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎస్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. మరి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఆపరేటర్ ఫామ్లో రాసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సోన్. ఇక ప్రతి టర్మ్లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఎంట్రీ కామన్గా ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీసినట్లయితే కనుక వచ్చే స్టెప్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్హెచ్ఎస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసాం. మరి ఎల్హెచ్ఎస్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసినట్లయితే క్యాపిటల్ ఈ ఈక్వల్స్ టు వన్ ప్లస్ హెచ్డి ప్లస్ హెచ్ స్క్వేర్ డి స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ప్లస్ హెచ్ క్యూబ్ డి క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ అలా వస్తుంది. మరి ఆర్హెచ్ఎస్ని మన సింప్లెస్ట్ ఫార్ములో రాసుకున్నట్లయితే ఇదంతా కూడా ఈ పవర్ ఎక్స్ అనే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తాలూకా ఎక్స్పాన్షన్. మరి దాని నుంచి ఎక్స్ అనే ప్లేస్ని హెచ్డి అనే ఆపరేటర్ ఆక్యుపై చేసింది కాబట్టి క్యాపిటల్ ఈ ఈక్వల్స్ టు ఈ పవర్ హెచ్డి అవుతుంది. ఇలా మనం ఇదొక్కటే కొంచెం సింపుల్ డిఫరెంట్ ప్రాబ్లం కానీ మిగతావన్నీ కూడా మనం మిగతా ఆపరేటర్స్ మధ్య రిలేషన్స్ అన్నింటినీ కూడా షిఫ్ట్ ఆపరేటర్లో కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లం చేయగలిగితే చాలా ఈజీగా చేయగలిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వీటి నుంచి ఖచ్చితంగా రెండు షార్ట్ క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి, ఒక ఫైవ్ మార్క్స్ రెండు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎస్ఏ క్వశ్చన్ కూడా రెండు కలిపి ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మిస్సింగ్ టర్మ్స్ స్టార్ ఇప్పుడు లేదు కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే మిస్సింగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. ఈ మిస్సింగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ని జనరల్గా మనం ఉపయోగించాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ న్యూమరికల్ అనాలిసిస్ అనే ఒక థియరమ్ ఉంది. ఆ థియరం ఏంటంటే ఆ థియరం తాలూకు స్టేట్మెంట్ ఏంటంటే ఎంత డిగ్రీ పాలినామియల్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ద ఎన్ ప్లస్ వన్త్ అండ్ హైయర్ డిఫరెన్సెస్ ఆర్ జీరోస్. అంటే ఏంటంటే ఒక ఎంత డిగ్రీ పాలినామియల్ పైన ఎన్ టైమ్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని ఆపరేట్ చేస్తే మనకి కాన్స్టెంట్ అవుతుంది, ఎన్ ప్లస్ వన్ టైమ్స్ లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్ ఆపరేట్ చేసినట్లయితే జీరో అయిపోతుంది. మరి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మిస్సింగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అనే కాన్సెప్ట్ అంటే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా సాల్వ్ చేస్తుంటాం. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అటైన్ ద ఎస్టిమేట్ ఆఫ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ మిస్సింగ్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇలా ఒక ప్రాబ్లం కనుక ఇచ్చినట్లయితే ఎక్స్ వాల్యూస్ 1, 2, 3, up to 8 వరకు ఉన్నాయి, కరస్పాండింగ్ వై వాల్యూస్ లేదా ఫంక్షనల్ వాల్యూస్ 1, 8, 64, 216, 343, 512 ఇలా మనకి కరస్పాండింగ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కరస్పాండింగ్గా కొన్ని ఎంట్రీస్ ఇచ్చాడు. ఇలా ఇచ్చేటప్పుడు 3 కరస్పాండింగ్ ఎంట్రీ ఇవ్వలేదు, 5 కరస్పాండింగ్ ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని విడిచిపెడితే ఎన్ని ఎంట్రీస్ ఇచ్చాడో కౌంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి 6 ఎంట్రీస్ అవైలబుల్గా ఉన్నాయి. మరి 6 ఎంట్రీస్తో మనం ఏ డిగ్రీ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతామంటే 5th డిగ్రీ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. మరి 5th డిగ్రీ పాలినామియల్ పైన డెల్టాని ఎన్ని టైమ్స్ ఆపరేట్ చేయొచ్చు అంటే 5 టైమ్స్ వరకు అప్లై చేయొచ్చు, కాన్స్టెంట్ వస్తుంది. 6th టైం ఆపరేట్ చేస్తే కనుక 5th డిగ్రీ పాలినామియల్ పైన 6th టైం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని ఆపరేట్ చేస్తే కనుక మనకేమైపోతుందంటే కాన్స్టెంట్ జీరో అయిపోతుంది. మరి జీరో అవుతుంది కాబట్టి అందుకని ఇక్కడ ఇన్ ద గివెన్ ప్రాబ్లం 6 ఎంట్రీస్ ఆర్ గివెన్ దేర్ఫోర్ డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. మరి డెల్టా పవర్ సిక్స్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. మరి ఇక్కడ
షిఫ్ట్ ఆపరేటర్ని అంటే ఈ టర్మ్ డెల్టా అనే ఆపరేటర్ని షిఫ్ట్ ఆపరేటర్లకు మార్చుకున్నట్లయితే ఈ మైనస్ వన్ హోల్ పవర్ సిక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. మరి బైనామల్ తీరం ప్రకారం అప్లై చేసినట్లయితే సిక్స్ సి జీరో ఈ పవర్ సిక్స్ మైనస్ సిక్స్ సి వన్ ఈ పవర్ ఫైవ్ ప్లస్ సిక్స్ సి టూ ఈ పవర్ ఫోర్ మైనస్ సిక్స్ సి త్రీ ఈ క్యూ మైనస్ ప్లస్ సిక్స్ సి ఫోర్ ఈ ఈ స్క్వేర్ మైనస్ సిక్స్ సి ఫైవ్ ఈ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ సి సిక్స్ ఈ పవర్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇలా వస్తుంది. అంటే బైనామల్ ఎక్స్పాన్షన్ ఉపయోగించి ఇలా ఆపరేట్ చేసాం. మరి బైనామల్ ఎక్స్పాన్షన్ ఉపయోగించి ఇలా ఆపరేట్ చేసినట్లయితే ఈ బైనామల్ కోఎఫిషియెంట్స్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే కనుక సిక్స్ సి జీరో అంటే వన్ స్టెప్ సిక్స్ సి జీరో అంటే వన్ ఈ పవర్ సిక్స్ ఈ పవర్ సిక్స్ సిక్స్ ఈ వన్ అంటే సిక్స్ ఈ పవర్ ఫైవ్ సిక్స్ ఈ టూ అంటే ఫిఫ్టీన్ ఈ పవర్ ఫోర్ మైనస్ సిక్స్ ఈ త్రీ అంటే ట్వంటీ ఈ క్యూ ప్లస్ సిక్స్ ఈ ఫోర్ అంటే ఫిఫ్టీ ఈ స్క్వేర్ మైనస్ సిక్స్ ఈ ఫైవ్ అంటే సిక్స్ ఈ ప్లస్ సిక్స్ ఈ సిక్స్ అంటే వన్ ఈ పవర్ జీరో అంటే ఈ వన్ అంటే ఇంటూ బై టైమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంట్రీ పైన ఆపరేట్ చేసినట్లయితే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈ పవర్ ఫైవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ తర్వాత మైనస్ ట్వంటీ ఈ క్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. అది షిఫ్ట్ ఆపరేటర్స్ని షిఫ్ట్ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా ఎంట్రీ పైన ఆపరేట్ చేసినట్లయితే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హెచ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ హెచ్ మైనస్ ట్వంటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ హెచ్ మైనస్ సిక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. హియర్ ఇప్పుడు మన టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిక్యూటివ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య డిఫరెన్స్ హెచ్ అంటే హెచ్ ఈక్వల్స్ టు వన్ కాబట్టి హియర్ హెచ్ ఈక్వల్స్ టు వన్ కాబట్టి ఈక్వేషన్ ఈజ్ రీరిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ ట్వంటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ సిక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. అది ప్రాబ్లంలో మనకి ఏంటంటే టూ టర్మ్స్ మిస్ అయ్యాయి కాబట్టి టూ అన్నవసర్ కనుక్కోవడానికి టూ ఈక్వేషన్స్ అనేవి కంపల్సరిగా మనకు అవసరం. మరి టూ ఈక్వేషన్స్ని ఇక్కడ మనం ఫ్రేమ్ చేసుకోగలగాలి. మరి టూ ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు అన్నోన్ వాల్యూ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే టేబుల్లో వన్ నుంచి ఎయిట్ వరకు ఉన్నాయి.
మరి 1 నుంచి 8 వరకు ఉండే ఈ x వాల్యూస్ లో ఫస్ట్ x వాల్యూ 1 ని రీప్లేస్ చేస్తే ఇప్పుడు x 1 తీసుకుంటే గనుక ఈక్వేషన్ 1 అనేది ఎలా వస్తుందంటే f(x) f(7) f(7) -6f(6) +15f(5) -20f(4) +15f(3) -6f(2) +f(1) =0. మరి ఈక్వేషన్ లో ఎంట్రీస్ తాలూకు కరస్పాండింగ్ వాల్యూస్ ని రీప్లేస్ చేసినట్లయితే కంటిన్యూ అయిపోతుంది. ఈక్వేషన్లో ఎంట్రీస్ తాలూకు వాల్యూస్ ని రీప్లేస్ చేసుకుంటే వచ్చే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే f(7) 343 f(7) 343 -6 -6 f(6) 216 f(6) 216 +15 f(5) కనుక్కోవాల్సింది -20 f(4) అంటే 64 -3 +15 అలా ఈక్వేషన్ లో అంటే ఈక్వేషన్ లో ఎంట్రీస్ అన్ని రీప్లేస్ చేసినట్లయితే గనుక వచ్చేటటువంటి ఈక్వేషన్ ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈక్వేషన్ ఏమవుతుందంటే కాలిక్యులేటర్ తీసుకొని సింప్లిఫై చేసినట్లయితే ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ 10 into f(5) +3 into f(3) = ఫస్ట్ ఈక్వేషన్ 15f(5) +15f(3) -2280 -2280 =0. వాల్యూస్ ని సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ ఇలా ఉంటుంది. మరి ఇక్కడ ఫిఫ్టీన్తో ఏమైనా క్యాన్సిల్ అవుతే 5తో కనుక క్యాన్సిల్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుందంటే 3f(5) +3f(3) = 456. దీన్ని మన ఈక్వేషన్ 1గా కనుక ట్రీట్ చేస్తే, అలాగే సెకండ్ ఈక్వేషన్ కోసం అంటే 2 అన్నోన్స్ని కనుక్కోవడానికి 2 ఎంట్రీస్ని మనం ఫైండ్అవుట్ చేయడానికి ఇలా ఒక ఈక్వేషన్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ కోసం x = 2 రాస్తాం. అంటే ఎక్స్ వాల్యూస్ 1 to 8 వరకు ఉన్నాయి, అందుకని ఫస్ట్ 2x వాల్యూస్ని రీప్లేస్ చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. మరి అందులో x = 2 రీప్లేస్ చేసుకుంటే కనుక వచ్చే ఈక్వేషన్ ఏంటంటే f(8) x = 2 కనుక రీప్లేస్ చేస్తే వచ్చే ఈక్వేషన్ f(8) -6 f(7) +15 f(6) -20 ఆ ఈక్వేషన్ అలా కంటిన్యూ చేసినట్లయితే కనుక వచ్చే సింప్లెస్ట్ ఈక్వేషన్ ఏంటంటే వీటి వాల్యూస్ని రీప్లేస్ చేసి ఈక్వేషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే f(8) వాల్యూ 512 -6 f(7) అంటే 6 f(7) వాల్యూ 343 +15 f(6) అంటే 216 216 -20 f(5) కనుక్కోవాల్సి ఉంది. +15
ఎఫ్ ఆఫ్ 4 అంటే 64 మైనస్ 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 3 కనుక్కోవాల్సి ఉంది. ఇలా సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చే ఈక్వేషన్ ఏమిటంటే వచ్చేటటువంటి ఫైనల్ ఈక్వేషన్ ఏంటంటే 10 ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ 3 ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 1331. ఇది ఈక్వేషన్ 2గా ట్రీట్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్లో మనకి ఈక్వేషన్స్ అనే ఆప్షన్ ఉపయోగించి ఈక్వేషన్ 1 2ను సాల్వ్ చేసినట్లయితే బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 బై యూజింగ్ క్యాలిక్యులేటర్ ఇన్ ఈక్వేషన్స్ ఆప్షన్తో కనుక సాల్వ్ చేస్తే వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 125, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 81. ఇలా మనకి మిస్సింగ్ టర్మ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఒక 7 మార్క్స్కైనా ఇస్తూ ఉంటాడు, 10 మార్క్స్కైనా ఇస్తూ ఉంటాడు, లేదా 5 మార్క్స్కైనా ఇస్తూ ఉంటాడు. 2 టర్మ్స్ కనుక మిస్ అయ్యే ప్రాబ్లం ఇస్తే జనరల్గా అది 10 మార్క్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకే టర్మ్ మిస్ అయ్యే ప్రాబ్లం ఏదైనా ఇస్తే కనుక అది 5 మార్క్స్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఈ యూనిట్లో ఎక్కువగా మనం ఎస్ఏ క్వశ్చన్కి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది రాని సందర్భంలో ఖచ్చితంగా మనకు కొత్త క్వశ్చన్ ఏదో మన సిలబస్లో లేని అవుట్ ఆఫ్ సిలబస్ ఏదో ఒకటి కనిపిస్తుంటుంది. కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ మిస్సింగ్ టర్మ్ అంటే ఈ యూనిట్లో ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మనకి యూనిట్ ఆల్మోస్ట్ కవర్ అవుతున్నట్టే. కొంచెం అక్కడ ఆపరేటర్స్ మధ్య రిలేషన్స్ విషయంలో కొంచెం ప్రతి ఆపరేటర్ని కూడా షిఫ్ట్ ఆపరేటర్లో కన్వర్ట్ చేసుకొని చేయగలిగితే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలుగుతారు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సేవ్ అవ్వాలి.